अड़े रेवंतर गुजार नीव इतर पार्टी उड़ा प्रजाप्रति उड़ी ने कांग्रेस पार्टी अधिकार उन्ना का एमएलए प्रोटोकाल इक भाग कलवे एमएलए अधिकार एमएलए प्रोटोकाल की एमएलए सांप्रदायिक भंग कलवाले का केसीआर वर्वा इवा नीना गेल अड़ा सिंग इवन कल्याण लक्ष्मी चक्कर वाले पीस्टोड़े ले दर आफीसर तेलार सस्पेंड पड़े नोना अंत मु अधिकार पार्टी काक प्रतिपक्ष पार्टी एमएलए को कलेक्टर ने चुपको रिव्यू पेको अधिकार निजकवर्गे नीक नीन अड़ना एन सारे रिव्यू पेटना गेलो कदा एंपी गेलनाव एन सारे कलेक्टर दू रिव्यू पेटना चुप एमएलए को ना कदा टीआरएस पार्टी अधिकार एन सारे रिव्यू पेटना सारी चुप इवा ले अरे नैन गेलिपोना प्रोडोग चेयलेनि కొన్ని అన్ని చట్టాలు ఉండవు అన్ని చట్టబద్ధంగా ఉండవు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అంటారు వాటిని కన్వెన్షన్స్ అంటారు వాటిని మమ్మల్ని మేము మొన్న పోయి గెలిచి మేము గెలిచిపోయినా నో 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 ఇది ప్రోరోగ్ కాలేదు అని ఒకటి చెప్పిండు సరే పోయినా మమ్మల్ని సస్పెండ్ చేసిండు ఇవాటి కూడా ప్రోరోగ్ చేయలేదు మేము అడిగిన మళ్ళీ నెక్స్ట్ సభకన్నా పిలుతారా అంటే నెక్స్ట్ సభ కూడా పిలిచి ఆస్కారం లేదు అంటాను ఎందుకంటే ప్రోరోగ్ కాలేదు కాబట్టి మమ్మల్ని ప్రజలు ఎన్నుకొని ఎందుకు పంపించినట్టు మా హుజరాబాద్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని చట్టసభలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును రాసే సభలవి వాళ్ళ తలరాతలు మార్చేటవి ఇవాళ అనేక సమస్యలు మా విఆర్ఓలు మొత్తం అగమ్యకొచ్చారు ఇది కన్నీళ్లు పెట్టుకుంటారు వాళ్ళు మా మహిళలకు రావాల్సిన పావుల వడ్డీ రావట్లేదు వడ్డీ లేని రుణాలు రావట్లేదు 3000 పైచిల్ కోట్లు రావాలి మా మహిళలకి ఆనాడి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్త్రీ 500 రూపాయలు రావట్లేదు అభయాస్తం ఇక్కడ మా వీఆర్ఏలేదు వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కిండు ఈ రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నిటి కేంద్ర బిందు వల్ల డిపార్ట్మెంటు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓలను పెట్రోల్ పోస్ట్ తగలబెట్టి పరిస్థితి వచ్చింది ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం బోనెక్కిచ్చిండు ధర్మగంటపేట నమస్తెలంగాణ తొంత పత్రికలో రెవెన్యూ డిపార్ట్మెంట్ దొంగలు మోసకారులు ఎలకల బాధకులు తగలబెట్టుకుంటావా అంట వాటిలా నిజంగానే నీకంత దమ్ము లేడు ఆ శక్తి లేడు ఆ ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను నేను ఎక్కడన్నా చిన్న చిన్న ఇలా ఎంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది చీమ చుట్టుకుమంటే నీకు రిపోర్ట్ వస్తుంది ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఏం జరుగుతుందో రిపోర్ట్ తెప్పించుకోలేవా హెచ్చరిక చేయలేవా కలెక్టర్తో నువ్వు దాన్ని సంస్కరించలేవా తప్పు జరిగితే ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా రెవెన్యూ హౌజింగ్ డిపార్ట్మెంట్లో అక్రమాలు జరుగుతాయని చెప్పి డిపార్ట్మెంట్ని ఎత్తేసిండు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అక్రమాలు జరుగుతాయని చెప్పి ఇలా విఆర్ఓలను ఎత్తేసిండు ఇవాళ ఎవరికి అధికారం లేకుండా చేసాడు కలెక్టర్ తప్ప ఎవరికి అధికారం లేదు ఇవాళ భూ ప్రక్షాళన దండిపేట వేల వేల ఎకరాల విలువైన భూముల్ని బినామీపేట ఉన్న భూముల్ని కాజేయడం కోసం మాత్రమే ఇవాళ ఈ విఆర్ఏ నుంచి మొదలుపెట్టి వీళ్ళ దాకా లేకుండా చేశారు వీళ్ళందరూ చెప్పాలంటే కష్టమవుతుంది వాళ్ళకి తెలుస్తుంది తెలియకుండా ఉండాలి కలెక్టర్ అయితే సిఎస్కి ఒక ఆర్డర్ పంపచ్చు ఆర్డర్ కలెక్టర్ ఇంప్లిమెంట్ చేస్తారు గుట్టు చప్పుడు కౌంట్ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక నీచమైన కుట్ర అది నా నియోజకవర్గంలో ఒకడు బ్యానర్ కట్టిండి నా వాళ్ళందరూ వాళ్ళే బ్యానర్ కట్టుకున్నారు సవాలు స్వీకరిస్తావా అని ఈ చిల్లర నా కొడుకులు ఏంది ఈ కథ ఏది సవాలు ఏంది నేను అడుగుతున్నా నేను ఒక ఎమ్మెల్యేని గెలిచిన అక్కడ నాకేమైనా సమస్యలు ఉంటాయి నేను రిప్లై చేస్తా చేసి నీకు ఆ సంస్కారం ఉందా నీకు సభ్యత ఉందా చేయవు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఇవాళ మునుగోడులో రాజగోపాల్ గారు రాజీనామా అంటే మునుగోడు ప్రజలు సంతోషపడుతున్నారు నాలుగు విధాలు సంతోషపడుతున్నారు మా రాజగోపాల్ రెడ్డి ఎన్నిసార్లు అసెంబ్లీలో మునుగోడు రోడ్ల గురించి మునుగోడు సీసీ రోడ్ల గురించి మునుగోడు పెన్షన్ల గురించి మునుగోడు అభివృద్ధి గురించి మాట్లాడితే ఎన్నడు ఇయ్యలేదు ఇక ఇప్పుడు వస్తాయని చెప్పి సంతోషపడుతున్నారు మునుగోడులో ప్రజలు సంతోషపడి ఎక్కడ అంటే అబ్బా అన్నీ వస్తాయి మా ఓట్లు ఏం కరిగిపోయేటి కాదు మా ఓట్లు ఏం తరిగిపోయేటి కాదు ఎన్నిసార్లైనా ఓటు వేసి గెలిపించే అధికారం మా చేతుల్లో ఉంది మేమే బాసలం కదా ఏ బిడ్డ రాజీనామా చేయి మాకు గుర్రలు వస్తాయని చెప్పి గుర్రల కుర్మలు అంటాను మాకు చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి హామీ సంవత్సరం క్రితం ఇచ్చిండు వాళ్ళకు బీమా చేనేత బీమా అది వస్తాయని ఎదురు చూస్తాను నువ్వు మాట్లాడిన అన్ని పనులు అయిపోతాయని ఎదురు చూస్తాను ఇంకా దళిత బంద్ వస్తుందేమో ఇంకైనా బీసీలకు పేదవాళ్ళకు కూడా ఏమైనా బంద్ ఇస్తాడేమో
ఎనిమిది ఏళ్ళైతుంది, ఆరే నాలుగు ఐదేళ్ళు అవుతుంది గట్టుపల్లి మండలం గురించి వాళ్ళు ధన్న చేయటం. మన దెబ్బకే ఒక దెబ్బకే అయిపోయింది. రాజీనామా చేస్తాడని వార్త గుప్పు రాగానే అయిపోయింది. ఇవాళ 100% మా మునుగోడు మండల ప్రజానీకానికి, మునుగోడు మండల మునుగోడు ప్రజలకి నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ మేమెంత హృదయం గాయపడినామో మాకు తెలుసు. మమ్మల్ని ఎంత అవమానపరిచినా మీకు తెలుసు. మీకు కళ్ళ ముందు ఉన్నది. మీకు తెలియదా మంత్రి వచ్చి కళ్యాణ లక్ష్మి చక్రలు పంచిపోతున్నాడు, ఎమ్మెల్యే గారు ఉంటాడు అక్కడ. ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యే లేకపోయినా ఒకటే అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎట్టేసిండు కేసీఆర్. ఓట్ల కోసం తప్ప, సీట్ల కోసం తప్ప, అధికారం కోసం తప్ప, ప్రజల కోసం ఆలోచించని మనిషి ఇవ్వాలి. నేను నల్గొండ మొత్తం జిల్లా ఉంది, 12-13 ఏకరాలు ఉండొచ్చు. మీకు ఎక్కడ హుజూర్నగర్ ఎన్నికలు అయితే అక్కడ అన్నీ వచ్చినాయి, నాగార్జునసాగర్ ఎన్నికలు అయితే అన్నీ వచ్చినాయి, ఇప్పుడు మునుగోడు ఎన్నికలు మళ్ళీ వస్తాయి. అందుకని తెలంగాణ వ్యాప్తంగా ఏమైపోయింది, ఎంత ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో, మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే మంచి కూడా పోతే మంచి కూడా అని కూడా అంటాడు. అంత దుస్థితికి ఎమ్మెల్యేల స్థాయిని దిగజార్చిన నీచపు చరిత్ర కేసీఆర్ది, గుర్తుపెట్టుకో. దాన్ని మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి మా మీద మాట్లాడితే ఏమవుతుంది, తెలుసుకుందాం తప్పకుండా. ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, ప్రజలు ఉంటారు. మా ఎజెండా కేసీఆర్ దుర్మార్గాలని, కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ ప్రజలు చెరపట్టే పద్ధతిని, కేసీఆర్ మా విఆర్ఏలని, మా విఆర్ఓలని, మా ఫీల్డ్ అసిస్టెంట్లని, మొత్తం ఉద్యోగ వర్గాలని, మా ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మొత్తం కథం పట్టిస్తున్నటువంటి, ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి, చెరబడుతున్నటువంటి కేసీఆర్ మీద యుద్ధం కాబట్టి తప్పకుండా ఈ యుద్ధంలో మళ్ళీ ప్రజలే గెలుస్తారు. మునుగోడు పిల్లలు కాదు గెలిచేది, తెలంగాణ యావత్ ప్రజానీకం కూడా రేపు మళ్ళీ మునుగోడు మీద ఎదురు చూస్తారు. కాబట్టి తప్పకుండా రేపు మునుగోడు ప్రజల విజయం కాదు, మళ్ళీ తెలంగాణ ప్రజల విజయం అవుతుంది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ విజయం అవుతుంది, ప్రజాస్వామ్య విజయం అవుతుంది అని చెప్పి మేము భావిస్తాము. కాబట్టి తప్పకుండా మేము రాజగోపాల్ రెడ్డి గారి మీద ఏదైతే చిల్లర మాటలు మాట్లాడో అవన్నీ ఉంటాయి, అయినా వారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, సంపూర్ణంగా మీరు ఏదైతే తిరుమల తిరుపతిలో ఆనాడు మోడీ గారి నాయకత్వంలో దేశంలో గొప్ప పరిపాలన సాగుతుందని చెప్పి భావించారు, ఆనాటి నుంచి ఈనాడు వరకు కట్టుబడి ఉండి ఇవాళ కూడా ఆ మాట మాట్లాడడం, వారిని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలోకి రావాలని చెప్పి నేను సంపూర్ణంగా వారిని కోరుతున్నా. ఇవాళ ఇక్కడ ఉన్న శాసనసభ్యుని కొద్దిగా నేను ప్రెస్ మీటింగ్లో పెడితే నాకు కొంత ఆయన మాట్లాడిన విషయాలు కొంత పంపిరు. ఇవాళ ఇదే నిదర్శనం, ఎంతో ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు. ఇవాళ పొద్దున పెట్టిన ప్రెస్ మీటే నిదర్శనం అని నేను అంటా ఉన్నా. నేను ఎంచుకున్న రాగం ఏంది, నువ్వు పాడే పాట ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న శాసనసభ్యుని. నేను ఏమని అడిగాను, నువ్వు అడిగిన దానికే నేను జవాబు చెప్పిన తప్పితే, నేను చెప్తే నేనేం అడగలే. శాసనసభ్యుడైన ఈటల రాజేందర్ గారే ఏమన్నాడు, కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ది చేస్తలేడు అని ఈటల రాజేందర్ గారే అన్నారు. ఆయన అంటే నేనేమన్నా, అయ్యా ఈటల రాజేందర్ గారు మీరు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి రాండి, కేసీఆర్ గారు మీ సొంత నియోజకవర్గంలోనే ఎంత అభివృద్ది చేసిండో నేను చూపిస్తా అని చెప్పి నేను సవాల్ విసిరినా. మీరందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఆయనకి వేరు, ఆయన ఏమని చెప్పిండు, నేను రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ గారు ఒక 10 లక్షల రూపాయలు కూడా కొత్త జియో ఇవ్వలేదన్నాడు. యావత్ మీడియా ముంగట నేను ఆ జియో నంబర్ 354 ద్వారా 100 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ అండ్ కేసీఆర్ గారు ఇచ్చిందని చెప్పిన, జియో నంబర్ 295 ద్వారా కేసీఆర్ గారు అని ఇంటికి పోయే రోడ్డు కూడా వేసుకునే చేత కాకపోతే ఆ రోడ్డు కూడా వేసిండని నేను చెప్పిన, దానికి సమాధానం ఏదో ఇద్దరు రాజేందర్ గారు దానికి సమాధానం చెప్పు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఎందుకు పారిపోతా ఉన్నావు, ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు అభివృద్ది చేస్తానని నీకు నమ్మకం ఉంటే ఈ హుజూరాబాద్ నియోజకవర్గానికి 5వ తారీఖున 11 గంటలకి నువ్వు రా. నేను చెప్పినా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నేను బలి చేయా, బీజేపీ పార్టీ కార్యకర్తలను నువ్వు బలి చేయకు, నువ్వే అభివృద్ది చేసావో కేసీఆర్ ఏమో అభివృద్ది చేసిండో నేను చూపిస్తానని చెప్పినా, దానికి ఎందుకు భయం,
అభివృద్ధి చేసిన వాళ్ళే కదా, ఆయన చేసి ఎంపీ చేసిన అంటున్నావు కదా, మరి చర్చకరా. ఇవాళ ఈటల రాజేందర్ గారి సంస్కృతి బయటపడతా ఉన్నది. తండ్రి లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని బొంద పెడతానో కేసీఆర్ గారు అని అన్నాడు ఈటల రాజేందర్ గారు. అరే తుడే అని మాటలు స్లిప్ అవుతా ఉన్నారు. నేను కూడా ఈటల రాజేందర్ అదే అని అనొచ్చు, కానీ నాకు నా నాయకుడు కేసీఆర్ గారు సంస్కారం నేర్పింది కాబట్టి, నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పింది కాబట్టి వీళ్ళక్క మాట చూసిపెట్టడం తెలుసుకోలేదు ఈటల రాజేందర్ గారు. దీని ద్వారానే నీ ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది. మీరు అభివృద్ధి మీద చర్చకురా అని అంటే ఆయన భయం మాట్లాడుతుడు 2019 ఈయన మీద నేను గెలిచిన అని అన్నాడు. ఎస్ నువ్వు గెలిచినావు 2018 ఇట్ల గెలిచినావు, అప్పుడు కేసీఆర్ నీ వైపు ఉన్నాడు కాబట్టి గెలిచినావు. ఇలా కేసీఆర్ నా వైపు ఉన్నాడు, వచ్చే ఎలక్షన్ లో చూసుకుందాం మిస్టర్ ఈటల రాజేందర్ అని చెప్పి నేను చెప్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే హుజూరాబాద్ ప్రాంత ప్రజలు నీకు అన్నం పెట్టి పెద్ద లీడర్ చేసింది కదా, ఈ ప్రాంత ప్రజల గొంతు ఎందుకు కోరుతున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం అన్యాయం చేసిందని ఈ హుజూరాబాద్ ప్రాంత ప్రజలు ఇచ్చిపెట్టిపోయి గజ్వెల్ లో పోటీ చేస్తా అంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. మళ్ళా ఆశ్చర్యమైన ముచ్చట ఇంకోటి ఏం మాట్లాడుతుందంటే, ఇక్కడ ఉన్న 2018 కేసీఆర్ గారు ఆదేశిస్తే ఇక్కడ ఉన్న నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతులు నాకు పనిచేసిరని చెప్తా ఉన్నారు. ఇలా ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ అభిమానులు అందరూ నీతోని బీజేపీకి రాలేదని ఈ చిల్లర రాజకీయము చిల్లర మాటలు మాట్లాడి ఇక్కడ ఉన్న కార్యకర్తలను బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను సూర్తిగా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా మిస్టర్ ఈటల రాజేందర్ గారు, 2018 నువ్వు అన్న కదా 62,000 ఓట్లని పెట్టబడ్డా అని. నేను ఒకటే అడుగుతున్నా, 2018 ఎలక్షన్ ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం, మరి దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ అయినాయి కదా, కాంగ్రెస్ పార్టీకి ఈ 7 సెగ్మెంట్ల 5 సెగ్మెంట్ల డిపాజిట్ పోయింది కదా, కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి 50,000 ఓట్లు పడ్డాయి కదా, ఇక్కడ ఆ రోజు కూడా చేసిందయా, దీనికి జవాబు చెప్పు. దీనికోసమే ఈటల రాజేందర్ గారు ఒక పెద్ద బ్రోకర్ అని అన్నది, ఈ బ్రోకర్ ముచ్చట్లు మాట్లాడుతుంది కాబట్టి ఇందుకే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఈటల రాజేందర్ గారు సూటిగా ప్రశ్న అడుగుతున్నాయి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 5వ తారీఖున 11 గంటలకు వచ్చి చర్చల వాళ్ళకో. మళ్ళా ఇంకొకటి ఏం మాట్లాడుతున్నా, కౌశిక్ రెడ్డి నాకంటే చిన్న పిల్లగాడు, నేను రాలేను అని అంటున్నా. అసలు నువ్వు 18 ఏళ్ల నుంచి శాసనసభ్యులు చేసుకున్నావో, 7.5 సంవత్సరాలుగా మంత్రి చేసుకున్నావో నాకు అర్థమైతుంది. ఎందుకంటే ఇలా ఈటల రాజేందర్ గారు శాసనసభ్యుడు అయితే ఇలా కౌశిక్ రెడ్డి గారు శాసన మండలి సభ్యుడు. వాస్తవంగా ప్రోటోకాల్లో చూస్తే ఇలా ఈటల రాజేందర్ గారి కంటే నాదొక ఎక్కువనే ఉన్నది, ఒక ఇంచు కానీ తప్పలేదు. ఇదే ఈటల రాజేందర్ గారితో చర్చకు రావడానికి నేను సిగ్గుపడాలి, ఎందుకంటే నాకంటే చిన్నోడు కాబట్టి ప్రోటోకాల్. కానీ అయినా కూడా నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంత ప్రజల కోసం, హుజూరాబాద్ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఒక మెట్టు దిగి దా ఒక హెల్దీ డిస్కషన్ పెట్టుకుందాం, ఇక ఏం అభివృద్ధి చేసిందో కేసీఆర్ నేను చూపిస్తానని చెప్తే ముఖం చాటేస్తా ఉన్నాడు రైతు. మరి ఇంకొకటి కూడా నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారు, మీ రాజకీయ చరిత్ర 18 ఏళ్ళైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారి చరిత్ర 40 ఏళ్ళు, అంటే నీకంటే 22 ఏళ్ళ సీనియర్ కదా, మరి నువ్వు కూడా
కేసీఆర్ గారి ముందట బచ్చగా నీ పిలగాలే కదా, మరి కేసీఆర్ గారిని రమ్మని నువ్వెట్లా అంటున్నావు అని చెప్పి నేను అడుగుతాను. నీకొక నీతి మాకొక నీత, నువ్వు మాట్లాడుతున్న సంస్కారం మేము మాట్లాడుతున్నాం వ్యభిచారమా? చెప్పు మిస్టర్ ఇంకా హుజరాబాద్ నడి బొట్టునా నువ్వు రా బిడ్డ చూసుకుందాం. నువ్వు రాకపోతే ఖచ్చితంగా హుజరాబాద్ ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్తారు రాబోయే రోజులు. తొందరగా మడకు ఎగిరెగిరి పడతా ఉన్నావు కదా, ఇవాళ నువ్వు గెలిచి 9 నెలలైంది. 1 లక్ష రూపాయల అభివృద్ధి చేసినవా ఇక్కడ నాని అడుగుతా ఉన్నా. 1 లక్ష రూపాయల అభివృద్ధి అభివృద్ధి చేసే చేతన కాదు, కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడవలసి చేతన. నేను నీకు ఓపెన్ గా సవాల్ విసిరినా, ఈ బీజేపీ పార్టీలు ఉన్నావు కదా నువ్వు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, నా హుజరాబాద్ ప్రాంత ప్రజలకి నా హుజరాబాద్ బిడ్డలకి నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయల అభివృద్ధికి తీసుకురావాలి. నువ్వు 100 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను 150 కోట్ల రూపాయలు తీసుకొస్తాను. నీకు ఆల్రెడీ సవాల్ విసిరినా నీకు చెప్పిన, అప్పుడు 250 కోట్లయితే కదా హుజరాబాద్ నియోజకవర్గంని నువ్వు ఎట్లయితే 20 ఇంకబడేసినావో ఇంకా ముందర 20 మనం తీసుకపోవచ్చు కదా. You